జాతర పాట ఒక వైబ్స్ క్రియేట్ చేశారు. థాంక్యూ సార్. మీ కెరీర్ లోనే చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమాలు అనిపిస్తుంది, చాలా ఖర్చు పెట్టి చేసిన సినిమాలు అనిపిస్తుంది. కానీ అక్టోబర్ 31 అంటే చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తున్న డేట్ అది. ఇంత ఇంత కష్టపడి ఇంత ఇష్టపడి చేసిన సినిమా, ఇంత ఖర్చు పెట్టి చేసిన సినిమా, ఇంత టఫ్ కాంపిటీషన్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుంది? ఫస్ట్ రీజన్ మా వంశీ గారు సార్. సినిమా చూసి చూసి చాలా బాగుంది ఈ సినిమా అని చెప్పి, నాకు తెలిసి చాలా ఎక్కువ మనీ పెట్టి తీసుకుంటున్నారు. ఈయన కాన్ఫిడెన్స్ సినిమా చూసిన తర్వాత లేదు, ఈ సినిమా ఖచ్చితంగా పండగకి చూడాల్సిన సినిమా. దీపావళి పండగ ఒక 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ అందరూ కలుస్తారు. అండ్ ఈ సినిమాలో కంపల్సరీ మేము 1970s బ్యాక్డ్రాప్కి తీసుకెళ్తున్నాం. ఆ టైంలో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ చాలామంది ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చి ఇంట్లో ఎవరన్నా యూత్ సినిమా చూసినా కానీ, సినిమా చూసిన తర్వాత దీంట్లో మన అవ్వకి తాతకి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి సినిమా చూపిద్దాము, ఆ వింటేజ్ ఎలిమెంట్స్ అవన్నీ చాలా ప్లాన్గా చేసాము ఇవన్నీ. సో కంపల్సరీ ఈ సినిమా పండక్కే ఫ్యామిలీతో అందరూ చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో వస్తున్నాం సార్. కిరణ్ గారు సార్, మీరు చాలా నుంచి చాలా కష్టపడుతున్నారు. లుక్స్ లైక్ ఆ సక్సెస్, పెద్ద సక్సెస్ కొట్టే ఆ మూమెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా కూడా చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. టీజర్ దగ్గర నుంచి చాలా మంచి వైబ్ ఉంది సినిమా మీద. థ్యాంక్ యూ సార్. మీరు ఫస్ట్ నుంచి కూడా ఇది కొద్దిగా అదర్ లాంగ్వేజెస్ లో కూడా అపీల్ అయ్యే కంటెంట్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే ప్లాన్ చేసుకున్నారు కూడా 5 లాంగ్వేజెస్ అని చెప్పి లోగో దగ్గర నుంచే మీరు ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏంటి తమిళ్లో రిలీజ్ అవ్వట్లేదని సినిమా తెలిసింది 31st. లేదు సార్, అంటే యాజ్ ఆఫ్ నౌ కూడా ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో 31st వద్దామన్నదే సార్. బట్ తమిళ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ మాట్లాడాము సినిమా తీసుకోమని, మొత్తం అంతా అవుతుంది. బట్ ఓన్లీ అక్కడ వాళ్ళ సినిమాలకి ఇంపార్టెన్స్, దీపావళి ఉంది కదా వాళ్ళకి బిగ్ రిలీజెస్ ఉంటుంది, ఈ సినిమాకి థియేటర్స్ కొంచెం కష్టం అవ్వచ్చు. సో మీరు నెక్స్ట్ వీక్ వస్తే బెటర్ అన్నది కొంచెం డిస్కషన్ అవుతుంది. మేము ట్రై చేస్తున్నాం సార్ ఈ సినిమా అట్ ఏ టైం అన్ని లాంగ్వేజ్లో రావడానికే ప్రయత్నిస్తున్నాం. సో మోస్ట్లీ వాళ్ళు కానీ థియేటర్స్ కానీ కొంచెం అడ్జస్ట్ చేసి ఇస్తే మనది 31st వస్తుంది అక్కడ, లేకపోతే ఇంకా చూడాలి సార్. అంటే మీకు థియేటర్స్ తక్కువ అవుతున్నాయి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా, లేకపోతే థియేటర్స్ ఆ టైంలో మీరు వస్తే ఏమో అని అంటున్నారా? అదే లేదు సార్, అంటే మేబీ సినిమా కంటెంట్ చూసారు వాళ్ళు, కంటెంట్ చూసే చేద్దామన్న డిస్కషన్ అయింది. బట్ ఇంకా లోకల్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి తమిళ్, కొంచెం అక్కడ ఉన్నాయి, మీకు థియేటర్స్ కొంచెం కష్టం అవ్వచ్చు సో అన్నది వాళ్ళు డిస్కషన్ అవుతుంది సార్. అంటే మనకి సంక్రాంతి టైంలో కూడా మనం తమిళ్ సినిమాల్ని ఇస్తున్నాం కదా, స్పేస్ ఇస్తున్నాం. దిల్ రాజు గారు 2-3 సినిమాలు తీసుకొచ్చారు గతంలో. ఇప్పుడు ఇదే దివాళీకి అమరన్ వస్తుంది సినిమా. మరి అక్కడ వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి? అంటే మీకు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కొంచెం ఏమైనా తక్కువ వీక్గా అనిపించిందా, ఏమైనా అంత స్ట్రాంగ్ హోల్డ్ లేని డిస్ట్రిబ్యూటరా, లేకపోతే వేరేగా ఏమైనా ప్రాబ్లమ్స్? మేబీ అది చాలా పెద్ద విషయం అనుకుంటా సార్, అది నేను మాట్లాడడానికి చాలా, అంటే నేను అది మాట్లాడకూడదు. బట్ ఒకటి సార్, ఒకటైతే కన్ఫర్మ్ ఏంటంటే సినిమా అయితే ఇప్పటికి కూడా టిల్ డేట్ నేను 31st రావడానికే ప్రయత్నిస్తున్నాము అన్ని లాంగ్వేజ్లో. బట్ వాళ్ళు చేసిన సజెషన్ ఏంటంటే వద్దు, అక్కడ మాకు లోకల్ సినిమాలు ఉండగా థియేటర్స్ అయితే కొంచెం ఇష్యూస్ అవుతాయి, వద్దు అన్నది జరిగింది. బట్ నేనైతే స్టిల్ నా ప్రయత్నం అయితే ఆపట్లేదు, నేను చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ రిలీజ్ కూడా. థాంక్యూ సో మచ్ సార్. కిరణ్ గారు సార్, ఈ కాకంటే ముందు విశ్వాన్ డైరెక్ట్ సినిమా ఒకటి చేశారు. అవును సార్. ఆ సినిమా ప్రోగ్రెస్ ఏంటండి? అది నెక్స్ట్ ఇయర్ ఫెబ్రవరిలో ఉంటుంది సార్ రిలీజ్. అది ఆ సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక జస్ట్ ఒక 3-4 days షూట్ చేయాలనుకున్నాము. కాపీ మొత్తం చూసిన తర్వాత ఇంకో 3-4 days షూట్ పెట్టుకుందాం అనుకున్నాం. సో అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దాం అనుకుంటాం సార్, నెక్స్ట్ ఇయర్ ఫెబ్రవరిలో ఉంటుంది సార్. సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్తున్నారు మీ టీం కానీ మీరు కానీ. చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారని చెప్తున్నారు, లైక్ ఎడ్ల బండి అవన్నీ టీజర్ లో గ్లిమ్స్ లో కూడా కనిపిస్తుంది. సో అది ఎలా ఉండబోతుంది, ఒక వావ్ ఫ్యాక్టర్ లా అనిపిస్తుందా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్? ఖచ్చితంగా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది సార్. అక్కడ అంటే సతీష్ మాస్టర్ కంపోజ్ చేశారు, రియల్ సతీష్ మాస్టర్ గారు. క్లైమాక్స్ ఎపిసోడ్లో వస్తుంది యాక్షన్ సీక్వెన్స్. ఆల్మోస్ట్ అలా ఒక 15-20 minutes ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది, అది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే మోర్ ఆఫ్ దట్ ఈ సినిమా ఇప్పటి వరకు కంటెంట్ విషయంలో కానీ చాలా బ్లెండ్ చేస్తున్నామని అనుకుంటున్నాం మేము. మా మధ్య కూడా అదే డిస్కషన్ ఉంది, ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ ఫిలిం, ఇది కంప్లీట్లీ ఒక కంటెంట్ బేస్డ్ మీద కమర్షియాలిటీ మిక్స్ అయి ఉంటుంది. అది మీకు థియేటర్లో ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ దట్ పర్టికులర్ ఎపిసోడ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మీరు కానీ మీ టీం కానీ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేశారు. సో పెద్ద స్కేల్ ఉన్న సినిమా. అండ్ ఇప్పుడు రిలీజ్ అనౌన్స్ చేశారు, చాలా తక్కువ టైం ఉంది కదా, సో ప్రమోషనల్గా ఎలాంటి ప్లాన్స్ ఉండబోతున్నాయి, ఈ 15 days ఎలా ఉండబోతుంది ప్రమోషన్స్? నేను ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, మనం ఎంత ప్రమోట్ చేసినా సినిమాని ఎంత గట్టిగా తీసుకెళ్ళినా ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళు మన కంటెంట్ చూస్తున్నారు, కంటెంట్ చూసి సినిమా వెళ్ళాలా లేదా అన్నది వాళ్ళు టికెట్ బుక్ చేసుకుంటున్నారు. సో నేను టైం గురించి అయితే కంగారు లేదు, ఈ 15 days టైం ఉంది. హోప్ఫుల్లీ టీజర్ అందరికీ నచ్చింది అంటున్నారు, నచ్చింది. అండ్ పాటలు రిలీజ్ అయింది, పాటలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 22nd ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. సో మా కంటెంట్ చూసి అరే కొత్తగా వస్తున్నాడు ఏదో, మన టీం చాలా మన సైడ్ నుంచి తెలుగు నుంచి ఇంకో కొత్త సినిమా ఏదో కనిపిస్తుందన్న వైబ్ అయితే కంపల్సరీ క్రియేట్ అవుతుంది. దానిని బట్టే టికెట్స్ బుక్ చేసుకుని ఆడియన్స్ వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా సినిమా చాలా స్ప్రెడ్ అవుతుందని నమ్ముతున్నాను. బట్ మా ప్రయత్నంగా అయితే ఈ 15 days ఎక్కడ ఆగకుండా మేము చాలా గట్టి ప్రమోషన్స్ అయితే చేస్తాం. కిరణ్ గారు సార్, సాంగ్ చాలా బాగుంది, మేము ఇప్పటివరకు చేసిన దానికంటే డాన్స్ బాగా ఎక్కువ చేశారు. ఈ డాన్స్ చేయడానికి అంత మూమెంట్ రావడానికి కారణం అండి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ అంతగా డాన్స్ ఏం రాదు సార్ నాకు, బట్ మాస్టర్ చాలా అంటే వితిన్ షార్ట్ టైం మేము ఇంకా 3-4 daysలో షూట్కి వెళ్ళాలన్నప్పుడు అది డిసైడ్ అయ్యాం. మొత్తం ఎందుకో తెలియదు సార్, కొన్ని జరిగిపోతాయంటారు కదా, ఆ టైంలో నాకు వచ్చింది నేను ట్రై చేశాను, చాలా హ్యాపీ. అందరికీ చాలా బాగా నచ్చింది, అంత మాస్టర్ చాలా బాగా ప్లాన్డ్గా చేశారు సార్, నాతో చేయించగలిగారు మాస్టర్ అంతా. అంటే ఈ జాతర సాంగ్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఇప్పుడు దేవరాజు చూస్తే అంత ఆయుధ పూజ ఉంది, పుష్ప 2కి ఒక గంగమ్మ జాతర ఉంది. సో ఈ జాతర మీరు జాతర సాంగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే బ్యాక్డ్రాప్ సార్, అంటే ఈ సినిమా కొంచెం 1970s లో జరిగే సినిమా కదా, ఆ టైంలో ఆ ఊర్లో ఆ నమ్మకాలు వాటి మీద ఒక సిచ్యువేషన్ ఉంది. అండ్ జాతర సాంగ్ అక్కడ చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము నాకు తెలిసి 2 minutes 50 seconds అనుకుంటా సాంగ్, కంటిన్యూస్ డాన్స్ ఉంటుంది గ్యాప్ లేకుండా బీట్తో, అది ప్రయత్నిద్దాం అనుకున్నాం, అది ప్రయత్నించాం. మీ అందరికీ నచ్చింది సార్, వెరీ హ్యాపీ. వంశీ గారు సార్, హీరో గారిని అడిగితే మీరే డేట్ చూస్ చేశాను అంటున్నారు, ఈ డేట్ మీద అంత నమ్మకం ఏంటి సార్? అంటే ఇప్పుడు చాలా తక్కువ, ట్రైలర్ కూడా ఇంకా రాలేదు, ఒక సాంగ్ 2 songs వచ్చాయి, టీజర్ వచ్చింది. అంటే నేను మూవీ ప్లీజ్ కంప్లీట్ చేయండి. అదే మీరు ఈ డేట్కే రావడానికి ఏదైనా స్పెసిఫిక్ ఏది ఉందా? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మూవీ ఆల్రెడీ చూశానండి, సో నాకు ఈ కంటెంట్ మీద చాలా బలమైన నమ్మకం ఉంది. అంటే ఇప్పటివరకు నేను చూసి, అంటే మూవీస్ ఏం చేసినా కూడా అన్నీ చూసే చేస్తాను 99% హిరణ్ వేర్ రై తప్ప. బట్ దీని మీద బలంగా ఉండి నేను లేదు మనం 31st పండగకి రావాల్సిన సినిమా ఇది, ఇది వస్తే ఖచ్చితంగా కొడతాం. మనం ఎన్ని సినిమాలు ఉన్నా అన్నీ ఆడతాయి కానీ, బట్ మన అన్నింటిలోకి బాగా ఆడుద్దన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను 31st చూస్ చేశాను. 30th ప్రీమియర్స్ కూడా వేస్తాం, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. వంశీ గారు సార్, మీరు డబ్బులు ఎలా ఖర్చు పెట్టి సినిమాలు కొంటున్నారో అలా డబ్బులు ఖర్చు పెట్టి స్లీపర్ సెల్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి యూనిట్లోని ఏ సినిమా ఎలా వస్తుంది, ఏ సినిమా ఏముందని చెప్పి చూసి లెక్కలు వేసుకుని కొంటున్నట్టున్నారు సినిమాలు? అంటే అట్లా కాదు, అంటే చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీయడం ఆపేశారు, స్లో అయిపోయారు. మీరు అలా అని చెప్పి సినిమాలు ఫాస్ట్గా అయింది ఇట్లా అలా అని చెప్పి ఖాళీగా ఉండకుండా అన్ని చోట్ల కొంతమందిని పెట్టుకున్నట్టున్నారు. అలా కాదు, అంటే అంటే మన దగ్గర రాలేదు అంటే అది మనది కాదు అని, మన దగ్గరకు వచ్చిందంటే అది మనకే సొంతం అని. సో ఇది అంటే నేను తీసుకున్న దానికంటే కూడా ఐ థింక్ కిరణ్ గారు ఈజ్ ద వన్ హూ చోజ్ మీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఆ టైంకి, ఒక 3-4 పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ నేమ్స్ వద్దు కానీ, బట్ బిగ్ బ్యానర్స్ అన్నీ వచ్చినా కూడా ఈజ్ లైక్ లేదండి ఇది మీరు చేయాల్సిన సినిమా, ఇది ఖచ్చితంగా మీరు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మనం అందరం కలిసి కొట్టాము, మళ్ళీ రాబోయే జర్నీ కూడా మన అలాగే ఉంటుంది కాబట్టి ఈ సినిమా చేయాలి అన్నప్పుడు నా కంటెంట్ చూపించినప్పుడు నిజంగా ఆయన చెప్పిన ప్రైజ్ నాకు తక్కువ అనిపించింది సార్. ఇప్పుడు అంటే ఓవర్ ఫ్లో అన్నీ ఆయనకి వెళ్తాయి కదా సార్. కిరణ్, ఇప్పుడు మీకు లక్కీ టైం నడుస్తుంది కదా, అందుకని మిమ్మల్ని చూస్ చేసుకున్నట్టున్నారు కిరణ్. లక్కీ యాడ్ అవుతుంది అంటే కాంబో అంత వర్కౌట్ అయితే హ్యాపీగా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.